నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని జిల్లేడుకుంట గ్రామంలోని పోడు భూములలో సాగు పనులు చేపట్టేందుకు వచ్చిన గిరిజనులను అటవీ అధికారులు అడ్డగించారు. గత 20 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నామని చెబుతూ గిరిజనులు సాగు చేసే ప్రయత్నాలు చేశారు. అయితే పోడు భూములు సాగు చేయవద్దంటూ ఫారెస్ట్ అధికారులు వారిని అడ్డుకున్నారు. తమకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఐటీడీ అధికారులకు దరఖాస్తులు సైతం అందించామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నందిరామయ్య మాట్లాడారు. పొడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారులు బెదిరింపులు ఆపాలని అన్నారు. మనకి కేసులు అవుతాయి. అందుకోసం ఏం చెప్పినానంటే మీరు ఐటీడీఏలో ఇచ్చినారు అప్పు పత్రాల కోసం అప్లై చేసినారు. అవి వస్తాయి కావచ్చు, 3 నెలలకు 6 నెలలకు వస్తాయి కావచ్చు. చేసేసుకోండి, 3 నెలలు ఆగుతాము అని చెప్పిన లేకపోతే మీరు వచ్చిన తర్వాతనే మేము పోరాటం చేసి మంచి గుర్తు వాళ్ళకు ఉన్నది. మధ్యలో మాటలు అన్నచ్చిండు కదా, ఎందుకు మాట్లాడుతున్నాం? కానీ ఇప్పటికి కూడా ఆంధ్ర కాదు. ఈ రోజు మీరు ఈ రోజు కూడా పోయి చూసుకోండి, 19వ సర్వే నెంబరు ఎక్కడ నుంచి స్టార్ట్ అయితే అండి సాగు చేసుకుంటూ వచ్చినాము. అప్పటి నుంచి అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరము మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి మాకు ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్నారు. మేము ఏ సంవత్సరం వచ్చినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం వచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు. మరి ఎన్ని సంవత్సరాలు మాకు మా పట్టాలు మాకు వచ్చే అవకాశం లేకుండా చేస్తున్నారు వాళ్ళు. ఏమన్నా అంటే మాకు మొత్తం పరంపోగు ఉన్న భూమికి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భూమి ఉందని అంటున్నారు. మరి మేము ఈ భూమి మేము చేస్తున్నాం కాబట్టి మా భూములు మాకు కావాలి, మా పట్టాలు మాకు కావాలి. మేము సాగు చేసుకుంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మాకు భూమి చేయనిత్తలేరు. మా పట్టాలు మాకు కావాలని మేము కొట్లాడితే మాకు వచ్చి మా మీద దుర్జనం చేస్తున్నారు. మా భూమి మాకు కావాలని మేము ఎంత కొట్లాడినా మాకు అసలుగా జరగనిత్తలేరు. 25 సంవత్సరాల నుంచి ఇదే పోరాటం ఉంది, ఇదే ఉంది. ఏ ఊరికి పోయినా కానీ మేము అప్లికేషన్ పెట్టినాం, మా అప్లికేషన్ మాకు తిరిగి మళ్ళీ అత్తలేదు, ఏం చెత్తలేదు. మాకు అసలుకే జరగనిత్తలేదు ఈ ఫారెస్ట్లతో. మరి మేము ఉండుడా పోవుడా, మాది అది ఒకటి మాకు నిర్ణయం కావాలి. ఇది పరంపోక భూమి అని మేము కొట్లాడుతున్నాం, ఫారెస్ట్ భూమి అని వాళ్ళు కొట్లాడుతున్నాం. మా భూమి మాకు కావాలి. అది హక్కు పత్రం అన్ని రాపించుకొచ్చినాం, అన్ని తీసుకొచ్చినాం. అయినా కానీ ఫారెస్ట్ భూమి అని మాకు ఒత్తిడి చేస్తున్నారు. బగ్గా వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఒత్తిడి చేస్తుడు, సాగు చేసనిచ్చుడలేదు, ఇత్తనం పెట్టనిచ్చుడలేదు. 25 సంవత్సరాల నుంచి ఇదే పోరాటం సార్. మమ్మల్ని దయచేసి మాకు న్యాయం చేయరు. అడవి సారంగపూర్ శివారులో ఉన్నటువంటి 19 సర్వే నెంబర్లో 199 ఎకరాల 15 గుంటల భూమి, ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిలో గత 25 సంవత్సరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఫారెస్ట్ అధికారులు ఇది మా భూమి అని చెప్పేసి పేదల పైన జురుము చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు, బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు, కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు, జైళ్లకు పంపుతామని బెదిరిస్తూ ఉన్నారు. ఇవాళ ఫారెస్ట్ అధికారులను మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ ప్రభుత్వ భూమి అని ఉన్నదానిని ఫారెస్ట్ గా మీరు ఆక్రమించుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? పేదలకు అన్యాయం చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? పేదలకు అన్యాయం చేస్తే ఊరుకునే సమస్య లేదు. ఇవాళ మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గిరిజనులు. మరి ఆ గిరిజన పేదల పైన మీరు జులుమైందని చెప్పేసి ఇవాళ అఖిల భారత రైతు సంఘం తరఫున మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ భూమి పేదలకు దక్కేంత వరకు, గిరిజనులకు దక్కేంత వరకు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.